తిరిగి న్యూస్కి స్వాగతం. మార్చి 31న నగరంలో జరిగే శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. రామనగర్లోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో పాల్గొనే భక్తులకు అందజేసే తీర్థ ప్రసాదాల ప్యాకింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం, గోవిందనామాల పుస్తకం, స్వామివారి అక్షింతలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి అందజేయటం జరుగుతుందని మాగుంట తెలియజేశారు. 31వ సాయంత్రం 4 గంటలకు రామనగర్లోని డీమార్ట్ వద్ద గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ వద్ద రథయాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 2 రోజుల తర్వాత 31వ మార్చి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మాగుంట కుటుంబం తలపెట్టిన ఈ శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం మనం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. స్వామివారి భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వాలనేది మన లక్ష్యం కాబట్టి ఈరోజు ఒంగోలు పట్టణంలో మనం ఈ ప్రసాదాలన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి భక్తులందరూ కూడా ముందుకొచ్చి ఆ ప్యాకింగ్లో మేము కూడా పాల్గొంటాం అనే ఉత్సాహంతో వారు రావటం, ఆ ప్యాకింగ్ కార్యక్రమం కూడా తీర్థ ప్రసాదాలు ముఖ్యంగా కూడా ఒక క్యారీ బ్యాగ్లో అనే దాంట్లో వేసి బ్యాగ్లో దాంట్లో తిరుపతి నుంచి వచ్చిన లడ్డు ప్రసాదము, అక్షింతలు, కంకణాలు, తలంబ్రాలు, దాన్ని పుస్తకం అంటే గోవిందనామాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ప్రింట్ చేసినవి, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఒక ఎండగా ఉంటే చిన్న క్యాప్ అనేది కూడా వేయటం, ఈ వస్తువులన్నీ కూడా ప్యాకింగ్ చేసుకునే కార్యక్రమం ఇవాళ రేపు కూడా జరగబోతుంది. అందుకు బాలాజీరావు తిరుపతి కళ్యాణ మండపంలోనే ఇది జరుగుతుంది. భక్తులందరూ శ్రీవారి సేవ చేయాలనుకునేవారు వచ్చి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కూడా కోరుతున్నాను. అందరం కలిసి శ్రీనివాస కళ్యాణ్ని మనం దిగ్విజయం చేయాలి. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలనేది మాగుంట కుటుంబం లక్ష్యం. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పక్షాలు మేధావులతో ఏప్రిల్ నెలలో ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారని, కానీ ప్రకాశం జిల్లాను విస్మరించారని, ఈ విషయంలో జిల్లా అభివృద్ధి కోసం వామపక్షాలు, జనసేన ఆలోచన చేశాయన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్లో ఒంగోలులో సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు సంబంధించి ఏప్రిల్ 5వ తేదీన చీకటి దినంగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుండి 7:30 వరకు దీపాలు ఆపివేసి నిరసన తెలపాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని పక్షాల వారు ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన కోరారు. మన పార్లమెంట్ సభ్యులందరూ సంపన్నులు కావడంతో వారికి సామాన్య ప్రజల కష్టాలు తెలియటం లేదన్నారు. మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మోడీ గారు అన్యాయం చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, మాకు రావాల్సిన కూడా ఇవ్వడం లేదు అని అందరూ కూడా ముక్తకంఠంతో నినదించాల్సింది పోయి పార్లమెంట్ ఆవరణంలోనే ఒకరినొకరు విమర్శించుకొని, విమర్శించుకోవడమే కాదు తిట్టుకునే స్థాయికి దిగజారారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎవరికి నిష్ఠురమైనా నేను చెప్పక తప్పదు, ఇవాళ బాగా బలిసిన దున్నపోతుల్లాంటి సంపన్నులందరూ కూడా ఎంపీలుగా ఉన్నారు కాబట్టే వీళ్ళకి రాష్ట్ర ప్రజల కడుపు మంట తెలియడం లేదు. రాష్ట్రానికి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా డబ్బున్న కోటీశ్వర్లు, వ్యాపారస్తులు, అదేవిధంగా కార్పొరేట్లు, వీళ్ళకి సాధారణ ప్రజల యొక్క బాధలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎంపీలుగా లేరు. 100 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వాళ్ళు ఇవాళ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రానికి దుర్గతి పట్టింది. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తాను, ఇవాళ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారికి విలువ లేదు. ఆయన రేపు 2-3 తేదీల్లో పోతే అందరూ కాచుకొని ఉన్నారట, వాళ్ళు అడగబోతూ ఉన్నారు, అయ్యా నీవే కదా ప్యాకేజీ కొప్పుకున్నది,
ప్యాకేజీకి ఒప్పుకొని మళ్ళీ ప్రత్యేక హోదా మాట మార్చింది నీవే కదని చంద్రబాబుని అడగడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. రేపు ఏప్రిల్ 1వ తేదీ నాడు విద్యార్థి యువజన జేఏసీ ఏదైతే పిలిపించారో ఏప్రిల్ ఫూల్ చేశారనే నిరసన కార్యక్రమానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీ నాడు పార్లమెంటు చివరి రోజు ఒక చీకటి దినంగా బ్లాక్ డేగా పాటిస్తూ ఉన్నాం. ఆ బ్లాక్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు అర్ధగంట పాటు మొత్తం కరెంట్ అంతా కూడా బంద్ చేసి ఆ రోజు చీకటి దినాన్ని పాటిస్తాం, బ్లాక్ డే పాటిస్తాం. అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, ఇతర వర్తక సంఘాలు, హోటల్స్, మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆ అర్ధగంట కోఆపరేట్ చేయాలి. 7 to 7:30 అందరు కూడా ఎవరంతటా వారు స్వచ్ఛందంగా లైట్లు ఆఫ్ చేసుకొని చీకటి దినాన్ని పాటించమని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇటీవలనే హైదరాబాద్లో సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు జనసేన ఆఫీస్లో మేము చర్చ చేయడం జరిగింది. సంయుక్తంగా మేము మాట్లాడుకున్నాం. ప్రత్యేకించి ఫోకస్ వెనుకబడిన ప్రాంతాలపైన ఉండాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నాయి, చేసినా చేయకపోయినా. ప్రకాశం జిల్లా గురించి మాట్లాడటం లేదు. కాబట్టి మా మూడు పార్టీల సమావేశంలో మేము చర్చించుకున్నాం. చర్చించుకొని మేము నిర్ణయించుకున్నది ఏమంటే, ఒంగోలులో మా మూడు పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ మేధావులందరిని కూడా ఆహ్వానించి, ఎక్స్పర్ట్స్, నిపుణులను కూడా ఆహ్వానించి ఏప్రిల్ నెలలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు నిపుణులతోనూ, మేధావులతోనూ చర్చించి దానిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, మధు గారు, నేను కూడా హాజరవుతా ఉన్నాం. ఈ ఎప్పుడు జరిగేది ఆ డేట్ కూడా రేపు ఏప్రిల్ 4వ తేదీ నాడు విజయవాడలో ప్రకటించబోతా ఉన్నాం. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.